మాజీ పిసిసి అధ్యక్షుడు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఎందుకు ఇంత సడన్ గా ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేది ఒకటైతే తనకు అవమానం జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు ఇప్పటికిప్పటికి ఏం అవమానం వచ్చింది అంటే ఆయన జనగామ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నాడు. జనగామ నుంచి బలంగా టికెట్ ఆశిస్తుంది. ఆ టికెట్ కూడా ఈయనకు లేదు అని ప్రకటించినట్టేం లేదు. కాకపోతే ఈయనకు టికెట్ వచ్చే అవకాశం లేదు. అక్కడ కొమ్మూరు ప్రతాపరెడ్డికి టికెట్ ఇస్తున్నారు. సో ఆయన బలంగా ఉన్నాడు. సర్వేలలో కొమ్మూరు ప్రతాపరెడ్డికి అనుకూలంగా ఉన్నది. మనకు ప్రతి సీటు గెలవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక్కొక్కటి వెరీ తీసుకుని పోతున్నాం. కాబట్టి ఈసారి కొమ్మూరు ప్రతాపరెడ్డికి ఇస్తాం, నీకు ఇయ్యము, లేకపోతే వేరే రాజ్యసభను ఎమ్మెల్సీని ఇంకేదో అకామిడేట్ చేస్తామని చెప్పుకుంటారు. కానీ పొన్నాల లక్ష్మయ్య సీటే కావాలి, నేనే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని బలంగా అని ఉంటాడు. ఇవన్నీ లోపటి విషయాలు. కాకపోతే నాకు టికెట్ వస్తలేదు కాబట్టి నాకు అవమానం జరిగింది అని రాజీనామా చేశాను. అయితే దీంట్లో ఒక డౌట్, పొన్నాల లక్ష్మయ్య మాటలు ఉన్నాయి, 45 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పిండు, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు కాంగ్రెస్ పార్టీ నుంచి, 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు, ఒక 5 సంవత్సరాలు పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు. ఇంతకంటే ఏం గౌరవిస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఒక రాజకీయ పార్టీ ఒక వ్యక్తిని ఇంతకంటే మంచి అవకాశాలు గొప్ప అవకాశాలు ఏమి ఇస్తుంది? 4 సార్లు ఎమ్మెల్యే, పిసిసి అధ్యక్షుడు, మంత్రి 10 ఏండ్లు, ఇంకా అవమానం జరిగిందని ఈయన గెలవలేకపోతే ఇప్పుడు 65-70 ఏళ్ళ వయసులో. కాకపోతే సర్వేలన్నీ నాకేనా, ఇంకొకటి అంటాడు మన అగ్రకులస్తులకు మొత్తం అనుకూలంగా ఉన్నాయా, వాళ్ళకి ఎందుకు ఇస్తుంది? ఇది లాజికల్ పాయింట్. కాకపోతే ఇక్కడ వాస్తవం కూడా ఏంటంటే వాళ్ళకి ఆ కాన్స్టిట్యున్సీ మీద పట్టు ఉంచుకుంటున్నారు, పట్టు అది నిలుపుకుంటున్నారు. ఈయన ఆ పట్టు కోల్పోయింది, అది ఆయనకు కూడా తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గాలి బాగా వచ్చింది కాబట్టి నాకు వస్తే నేను ఒకసారి మంత్రి అవుతాను ఇంకోటి అవుతాను అనే ఆశలు ఉండవచ్చు, తప్పులేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవాలని బలంగా నిర్ణయించుకున్నది కాబట్టి, ఒక పద్ధతిలో పోతున్నది కాబట్టి ఈయనకు గౌరవంగా ఇవ్వడానికి నిరాకరించి ఉండవచ్చు. దానికే ఈయన భరిస్ట్ అయ్యి ఇక నాకు ఇయ్యలేదు టికెట్ అయితే బాగుండదు కాబట్టి మొత్తం బీసీలను కలుపుతారు, బీసీలకే అవమానం, నాకు జరిగిందంటే బీసీలకు అవమానం జరిగిందని. సహజంగా ఈ మధ్య ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ అన్ని ఇట్లనే ఉంటున్నాయి. పొన్నాల లక్ష్మణ్ కూడా అట్లనే అన్నాడు. అది ఇంతటి అవకాశాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని వీడడం న్యాయమా? ఇప్పుడు ఆయనే అంటున్న నిన్న అవకాశాలు ఇచ్చిందని మరొకసారి టికెట్ ఇవ్వకుంటే 45 సంవత్సరాలు నేను గౌరవించి నెత్తిన పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈజీగా పడేసిపోతుందంటే మరి పొన్నాల లక్ష్మయ్య లాయలు ఉన్నట్ట కాంగ్రెస్ పార్టీ అవమానించిందట. ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అయితే ఆయన రాజీనామా చేస్తే ఆయన ఏడుపులు తూర్పులు అవన్నీ ఉండే పాపం బాధలోనే అన్నాడు. కానీ దాంట్లో ఒక మాట అన్నాడు. ఆ మాట ఏమిటంటే ఐఎమ్ ప్రౌడ్ ఐఎమ్ ఎన్ ఇండియన్ అన్నాడు. మరి ఈ మాట సడన్ గా ఎందుకు వచ్చిండు, ఈ మాటతో ఆయన రాజకీయ ఆలోచన ఎటువైపు మలుతుంది అనేది మనం ఆలోచించాల్సిన విషయం.